కథనాయకులు మాకు రాజకీయాలకు రావాలనే అటువంటి ఆలోచన పుట్టించినటువంటి పెద్దలు అలా వ్యవహార సదస్సు అధ్యక్షత వహిస్తున్నటువంటి రిక్రూట్ చేసిండ్రు 25,000 మందిని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో పర్మనెంట్ చేసిండ్రు 3,000 మందిని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో చేసుకున్నాం 8,000 మంది టీజీటీ ద్వారా టీచర్లు రిక్రూట్ చేస్తున్నాం 14,000 మందిని వివిధ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలలో గురుకుల టీచర్లుగా రిక్రూట్ చేస్తున్నాం ఇవన్నీ అవ్వట్లేదా పక్కాగా మీకు వారం రోజుల్లో ఏ డిపార్ట్మెంట్ లో ఏ రోజున ఏ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని పోస్ట్ అని చెప్తాం 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో 4 లక్షల కంటే ఎక్కువ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండే ఈ ప్రభుత్వం గాని ప్రభుత్వం చేత నడపబడుతున్న సంస్థలు సింగరేణి కావచ్చు ఆర్టీసీ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు ఈ కార్పొరేషన్స్ అన్నిటి కూడా డబ్బులు ఇచ్చేది కూడా ప్రభుత్వమే ప్రభుత్వం గాని ప్రభుత్వం చేత నడపబడుతున్న కార్పొరేషన్లో 1,50,000 ఉద్యోగాలు సృష్టి చేశారు ప్రభుత్వం వాళ్ళు ఏమంటారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 30,000 అయినా కదా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక్కటే కాదు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కూడా డైరెక్ట్ చేస్తారు ఎలక్ట్రిసిటీ సంస్థ డైరెక్ట్ చేసుకుంటారు అలాగే మన నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటూ మరి గతంలో మున్సిపాలిటీ ఎలక్షన్ల దగ్గర నుంచి అన్ని ఎలక్షన్లలో వారి సహాయ సహకారాలు అందిస్తూ వెన్నంటే ఉండి ప్రోత్సహించినటువంటి మన గౌరవనీయులు శ్రీ తాత మధు గారికి స్వాగతం తెలియజేస్తూ అలాగే దాదాపుగా ఆన్లైన్ పరంగా కానివ్వండి అలాగే ఆన్లైన్ కాకుండా మరి డైరెక్ట్గా 3,000 పరీక్షలకు 3,349 ఎన్రోల్మెంట్స్ మన నియోజక